డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇది రైట్ టైమా కాదా? హాయ్, నా పేరు అవినాష్ కట్ట. నేను డిజిటల్ బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇది రైట్ టైమా కాదా తెలుసుకుందాం. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇది సరైన టైం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు కొంచెం లేట్ అయ్యారు. సో 2010లో మనకి ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయ్యో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది నిదానంగా బూమ్ అవుతూ వచ్చింది. సో ఇవాళ మీరు మీ ఇంట్లోనే చూసుకుంటే మీ మదర్కి కావచ్చు, మీ నాన్నమ్మకి కావచ్చు, మీ తాతయ్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. సో ఇవాళ ప్రతి జనరేషన్ వాళ్ళు కూడా డిజిటల్ డివైజెస్ అనేవి యూస్ చేస్తారు. సో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా జనాలని రీచ్ అవ్వడానికి ఇవాళ ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్నే ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో లాస్ట్ 1.5 ఇయర్లో డిజిటల్ మార్కెటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం వల్ల ఇకపైన డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకా బూమ్ అవ్వబోతుంది అన్నమాట. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ రెడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది రావడం వల్ల ఏంటంటే మనం ఎవ్రీడే పెట్టబోయే వర్క్ అనేది తగ్గింది. సో దానివల్ల మనం వర్క్ స్పీడ్గా చేయగలుగుతాం. సో ఎవ్రీ కంపెనీకి ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక దట్ ఈస్ ద రైట్ డెసిషన్. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.